తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చింతకాయల విజయ్ ఇరువాడు తొన్నూరి వంశీ శివకృష్ణ వీళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోండి. చెత్తనా కొడుకులు ఒక చెత్త వీడియోను పోస్ట్ చేసి నన్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు నా కొడుకులు. దీని మీద నేను ఈ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడుతున్నానంటే 100% నన్ను డ్యామేజ్ చేయడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్ర ఇది. వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే నన్ను స్ట్రైట్గా ఎదుర్కోవాలి చెప్పడం జరిగింది. దీని మీద సైబర్ క్రైమ్కి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని నిజానిజాలు తేల్చి ఎవరైతే ఈ కుట్రలో భాగం ఉన్నారో వారిని అందరినీ కూడా చట్టపరిధిలోకి తీసుకొస్తాం, పోలీస్ వ్యవస్థ తీసుకొస్తుంది. దీని మీద నేను అన్ని రకాల ప్రెస్ కౌన్సిల్ పోతా, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పోయి పిల్లు వేస్తా, తర్వాత అన్ని సైబర్ క్రైమ్లో కానీ లా అండ్ ఆర్డర్లో కానీ కంప్లైంట్ చేస్తా. దీని మీద నిజానిజాలు తేల్చి లీగల్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. సార్ ఇప్పుడు మీ వీడియో చూపించారు, ఇప్పుడు మా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో సార్, ఈ వీడియోలో మీరు చాలా స్పష్టంగా కనపడుతున్నారు 100% ఫోరెన్సిక్. నువ్వు ఫోరెన్సిక్ ప్రొఫెసరా? నేను ప్రొఫెసర్ అంటలేదు సార్, దీంట్లో వచ్చింది మీరు ఆ వీడియో చూపించారు కాబట్టి నేను ఈ వీడియో దాని కౌంటరే మా వీడియోలు చూపిస్తున్నా. మీ దొంగ మీ దొంగ మీడియా మీ దొంగ వీడియోలకే కౌంటర్ నాకు చూపిస్తున్నా. ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, సైబర్ క్రైమ్కు కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఎవరెవరైతే దీని మీద మీడియాలో ప్రాపకాండ చేయాలి, నన్ను డ్యామేజ్ అని చూస్తున్నారో వాళ్ళందరి పైన కూడా డిఫమేషన్ పోతా, లీగల్ యాక్షన్ 100% అంటే మీరు ఇప్పుడు అక్కడ స్టేట్లో మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏజెన్సీస్ ఏమైనా కోరతారా? ఈ ఏ దాని మీద అయినా అన్ని వ్యవస్థలకు ఇస్తాం, అన్ని వ్యవస్థలకు రిటర్న్ పూర్వకంగా ఇస్తాం. గతంలో కూడా మీ మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి విమర్శలు టీఆర్ దానికి సంబంధించి. మీ వైసీపీ పార్టీ ఎవరి మీద మా నీళ్లు మా భూమిని మా సబ్సిడీని వాడుకొని ఉద్యోగాలు ఇవ్వడం ఉండకూడుతున్నారని చెప్పడం అది తప్ప, అది తప్పయా చెప్పు చెప్పు. మా నీళ్లను వాడుకుంటున్నారు, మా సబ్సిడీ తీసుకుంటున్నారు, మా లోకల్లో యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అన్నారు. దాని కూడా ఏదైనా మీరు చేస్తూ చేయగలుగుతారు. ఎందుకు టార్గెట్ అయ్యారు అసలు? ఎందుకు టార్గెట్ అయినానో మీరే చెప్పాలా, ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పాలా, ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పాలా, రాధాకృష్ణ చెప్పాలా, లేకుంటే ఇంకా తాను అనుకున్న పెద్దలు చెప్పాలి నేను ఎందుకు టార్గెట్ అయినానని. నేను జిమ్ చేసేటప్పుడు మీకు వీడియోలను కూడా చూపిస్తా. ఇట్లాంటి వీడియోలను మార్ఫింగ్ చేసి చెత్త నా కొడుకులు చెత్త చెత్త వార్తలను ఏబిఎన్లో మొదలుపెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా
కుట్ర మేరకు చేస్తున్నారు ఒకసారి చూడండి అందరు కూడా కుట్రల బయట పెడతాం కదా మీ దుర్మార్గాన్ని మీ 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 చెత్త ఆలోచన విధానాన్ని అంతా కూడా బయట పెడతాం కదా చెత్త నా కొడుకులు వరప్రసాద్ అండి దళిత కిషన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్ ఏబిఎన్ అనే రాధాకృష్ణ అతను ఏం పని చేసేవాడో గతంలో తెలుసు డ్రైవరో క్లీనరో ఏదో చేస్తున్నాడు ఈ మధ్య ఏదో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రేస్తవులు డే బై డే కన్వర్షన్ చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మోడీ గారిని కలిస్తే వీడేళ్ళు బాత్రూంలో దూరి చూసినట్టు వీడేళ్ళని రాసేయటం ఇవన్నీ అసత్య ప్రచారం ఇంకొకటి వాడు అయ్యన్న పాత్రని కొడుకు దీంట్లో వాడు మహానాడులో అయ్యన్న పాత్రుడు వాడు అరగుండు అయ్యన్న పాత్రుడు కాడు వాడు మాట్లాడిన మాటలు వాని విషము వాని కుట్ర కుతంత్రం సేమ్ వాని కొడుకు మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ ఎంపీలు మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే చోటా మోటా వైసీపీ నాయకులందరూ కూడా అనేక రకాలైనటువంటి మహిళల పట్ల ఆకతాయితనంగా బిహేవ్ చేసే దానికి కానీ మహిళల్ని అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెడతాం కానీ లైంగిక వేధింపుల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాజీ మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళు ప్రవర్తనిస్తున్న తీరు మహిళా లోకానికే భయపడే పరిస్థితి సభ్య సమాజం తల దించుకునేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీలు చేస్తున్నటువంటి తీరుంది నిన్న హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరెంట్ల మాధవ్ ఏ విధంగా ఒక మహిళతో చెప్పేదానికి కూడా మాటలు రానటువంటి విధంగా అసహ్యంగా పూర్తి నగ్నంగా తయారయ్యి ఒక అచ్చోసిన ఆంబోతులాగా ఒక మహిళతో బిహేవ్ చేశాడంటే ఆ వీడియో అంతా సోషల్ మీడియాలో అందరి దగ్గర ఆ మీడియా ఆ వీడియో ఉన్నా మళ్ళా బుకాయింపు నా వీడియోని ఏదో చేశారు నా జిమ్ వీడియో అరే బుద్ధి లేని గాడిద గోరెంట్ల మాధవగా గుడ్డలు ఇప్ప తీసుకొని ఎవడన్నా జిమ్ చేస్తారా నువ్వు కనీసం ఒక మనిషిలాగా బిహేవ్ చేయకుండా అచ్చోసిన ఆంబోతులాగా ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ ఇప్పి నగ్నంగా ఒక మహిళని సెక్సువల్గా హెరాస్ చేస్తూ ఉంటే ఆ మహిళ వీడియో తీస్తే ఆ వీడియో సోషల్ మీడియాలో
ప్రపంచం మొత్తం చూసి నీ మొహం మీద ఉమ్మేయాలని చూస్తూ ఉంటే మళ్ళా దానికి కూడా బుకాయింపు. అసలు ఈ గోరెంట్ల మాధవ్ అనేవాడి మీద గతంలోనే అతని ఎన్నికల అఫిడవిట్లోనే అతని మీద రేఫ్ కేసు ఉంది. వీడు గతంలో ఎవడో కాళ్ళో ఏళ్ళో పట్టుకొని పోలీసు ఉద్యోగం తెచ్చుకున్నాడు. వీడి ఎన్నికల అఫిడవిట్లోనే సెక్షన్ 376 ఇది ఎన్నికల్లో అఫిడవిట్లో గోరెంట్ల మాధవ్ అనేవాడు అతను సెల్ఫ్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి కేసులో 376 నా మీద ఉందంటే అంటే అప్పటికే వీడి మీద రేప్ కేసు ఉంది. 302 ఉంది, 506 సెక్షన్ 506 కేసు ఉంది అంటే రేప్ కేసు ఉంది వీడి మీద, అటెంప్ట్ మర్డర్ ఉంది. అనేక కేసుల్లో నిందితుడైనటువంటి అచ్చోసిన ఆంబోతు లాంటి ఒక పనికి మాలోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఇవాళ అడ్డగోలుగా ఆడవాళ్ళ మీద పడి అనేక లైంగిక వేధింపులు చేస్తూ ఉన్నాడు గోరెంట్ల మాధవ్. అసలు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మంత్రులు రెచ్చిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు అంబటి రాంబాబు సంజన అనే అమ్మాయిని బ్లూ జీన్స్ వేసుకొని గంటరా సంజన అన్నటువంటి వీడియో మీడియాలో అందరం చూసాం. అంటే అంబటి రాంబాబు అనేవాడు సంజన అనే అమ్మాయిని బ్లూ జీన్స్ వేసుకొని గంటరా అంటే అలాంటి వాడికి జగన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడు. దానికి ముందు మంత్రిగా ఉన్నటువంటి అవంతి శీను అరగంటరా అరగంటలో పంపించేస్తానన్న ఒక మహిళతో మాట్లాడినటువంటి వీడియోలు మనం చూసాం. ఇదేమి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఎలిగేషన్ కాదు, వాళ్ళ మీద చెప్తున్న ఎలిగేషన్స్ కాదు, వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు ఆడియోలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు రిలీజ్ చేసినటువంటి, అంటే వీళ్ళ సెక్సువల్ హెరాస్మెంట్ని తట్టుకోలేక లేనటువంటి మహిళలు ఆత్మాభిమానంతో ఉన్నటువంటి మహిళలు ఆ బయటకు వచ్చి ఇలాగా ఈ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి బయటకిచ్చినటువంటి అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చారు. అవంతి శ్రీనివాస్ అనేవాడు అరగంటరా అని వైసీపీ లీడర్ మహిళా లీడర్నే అరగంటరమ్మన్నాడు. జోగి రమేష్ అనేవాడు తాగుబోతుడు వాడు, తాగుబోతు మంత్రి, వాడు పెడంలో 3 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా వాడు అక్కడ రోజు ఫుల్ బాటిల్ తాగి మహిళా వాలంటీర్ల్ని పిలిపించుకొని లైంగికంగా వేధింపులు చేస్తూ ఉంటే వాళ్ళు ఈ ఉద్యోగం వద్దు, ఈ ప్రభుత్వం వద్దురా, ఈ ఎమ్మెల్యే వద్దురా అని భయపడిపోయి ఇళ్లల్లోంచి కూడా బయటికి రానటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాడికి మంత్రి ఇచ్చారు. అంటే జగన్ రెడ్డి ఈ సమాజానికి ఎటువంటి వ్యక్తుల్ని నాయకులుగా ఇస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఈరోజు రాష్ట్రంలో మహిళలకు అనేది రక్షణ ఉందా? ఎక్కడైనా సరే బయటకు వస్తే అచ్చోసిన ఆంబోతుల్లాగా వైసీపీ నాయకులో లేదా గంజాయి బ్యాచ్యో బ్లేడు బ్యాచ్యో మందుబాబులో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళని దాటుకొని ఇంకా కొంచెం బయటకు వస్తే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాజీ మంత్రులు వీళ్ళు పట్టుకొని వీళ్ళు
లైంగిక వేధింపులు చేస్తూ ఉన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడు అడ్డగోలుగా నగ్నంగా ఒక మహిళతోని బెదిరిస్తూ సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నటువంటి వీడియో మీడియాలో వచ్చినాక నువ్వు ఏం చేస్తున్నావు జగన్ రెడ్డి, నువ్వు ఏమి చర్యలు తీసుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు. నా వెంట్రుకు ఎవరు పేకలేరంటున్నావు. నువ్వు కనీసం అలాంటి వాడి వెంట్రుకైనా పేకగలవా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు.